వెల్కమ్ టు జేకేజీ న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ కూడలి వద్ద పారిశుద్ధ్య కార్మికుల సంబంధిత అధికారులతో కలిసి రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, విష జ్వరాలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓతో పాటు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నా ముందుకు నడుచుకుంటాను. అమ్మ మీరు దూరం అందరూ చూడాలి, కెమెరా వైపు చూడాలి అందరు. క్రమం ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి వారం రోజుల పాటు ఈరోజు వర్షాకాలం నీరు రావడం వల్ల విషజ్వరాలు సోకేటువంటి ప్రమాదం ఉంది. కనుక ప్రతి ఒక్క ఏ వాడలైతే ఉంటున్నారో ఆ వాడలను నివసించేటువంటి ఏదైతే వాడస్తులు గ్రామస్తులు అందరూ కూడా మీ ఇల్లును మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉంచుకొని మీ ఇంటి చుట్టూ నీళ్ళాగకుండా, మీ వాడలో నీళ్ళాగకుండా, గ్రామాల్లో వీధులలో లొంతలు లేకుండా, ఏదైతే దోమలు ఈగలతో మలేరియా విషజ్వరాలు సోకి డెంగ్యూ జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక ముందు జాగ్రత్తగా మనం యొక్క ఇంటి చుట్టూ వాడ గ్రామంలో శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ చీపురు బట్టి ఫోటోలు దిగడమే కాదు, ప్రజా సిరుబడ్డది మనోడు నేను నిద్ర పెట్టే